ప్రముఖ ప్రఖ్యాత న్యాయ కోవిదులు ఎక్స్ అటార్నీ జనరల్ అయినటువంటి సూలి సురబ్జి గారు కరోనా మహమ్మారికి కరోనా బారిన పడి ఎంతో శ్రమించి 91 సంవత్సరాలు జీవించినటువంటి గొప్ప మహానుభావులు సూలి సురబ్జి గారు కరోనా వలన చనిపోయినారు. వారు న్యాయ రంగానికి చేసిన సేవ అపూర్వము. న్యాయ దేవతను పరిపూర్ణంగా వారు వినియోగించుకున్నారు. న్యాయ దేవతలు కళ్ళు లేని వారికి వారిని చూపులను ప్రసాదించిన గొప్ప ప్రదాత సూలి సురబ్జి గారు. న్యాయ రంగంలో పట్ల ఎన్నో సంస్కరణలు, ఎన్నో అభ్యుదయ కార్యక్రమాలను చాలా వరకు అట్టడుగు వర్గాలకు, మైనారిటీలకు, ఏ వ్యక్తులకైనా కానీ అందించిన గొప్ప వ్యక్తి సూలి సురబ్జి గారు. వీరికి భార్య గారు ఉన్నారు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరి భావ ప్రకటన స్వేచ్ఛను, మరి వాక్ స్వాతంత్ర్యాన్ని, మానవ హక్కులకు సంబంధించిన ఎన్నో కేసులను వాదించి హక్కుల న్యాయవాదిగా పేరు గడించాడు. 1989-1998 మధ్యన అటార్నీ జనరల్ గా పనిచేసిండ్రు. విశేష న్యాయ సేవలు అందించినటువంటి గొప్ప న్యాయ నిపుణుడు. దేశ రెండవ అత్యున్నత పురస్కారము 2002 లోపల పద్మ విభూషణ్ కూడా వరించింది. మరి ఎన్నో రకాలపైనటువంటి ప్రచురణలపై నిషేధాన్ని ఇచ్చిన ఆ సందర్భంలో లా ఆఫ్ ఫ్రెష్ సెన్సార్షిప్ ఇన్ ఇండియా ద అనే పత్రికలు అనే వాటిని వీరు చేసినారు. అదేవిధంగా రచనలు చేసినారు. ఏది లా ఫ్రెష్ సెన్సార్షిప్ ఇన్ ఇండియా ద ఎమర్జెన్సీ 1975 జూన్ 25 అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు విధించి న్యాయ వ్యవస్థను, పత్రికా రంగాన్ని, మరి స్వేచ్ఛను హరించినటువంటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కృతజ్ఞతాభివందనములు. వారు స్వర్గస్థులైనందుకు చాలా బాధగా ఉంది. నన్ ఆఫ్ నర్సయ్య అనే నేను ఏజ్ 66 నేనప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మన ఆర్ఎస్ఎస్ తరఫున, ఏబీవీపీ తరఫున అప్పుడు ఇదాని అదాని ఏం లేదు. వనవాసికి వెళ్ళమంటే వనవాసి బాగోగులు చూడాలి, ఆర్ఎస్ఎస్ చూడమంటే ఆర్ఎస్ఎస్, ఏబీవీ చూడమంటే ఏబీవీస్, ఏ రంగానికైనా కానీ పోయి పనిచేసే వ్యవస్థ అప్పుడు ఉండేది. ఇప్పుడు ప్రత్యేక వార్డ్ ప్రత్యేకంగా విభజించారు. కానీ మేము ఆర్ఎస్ఎస్గా ఉన్నప్పుడు ఎలాంటిది లేకుండే. మరి అలాంటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన నేను జైలు జీవితాన్ని అనుభవించిన కాబట్టి మరి సోలి సురబ్జి గారు ఆనాడు ఎమర్జెన్సీ అనే పుస్తకాన్ని రాసేజాన్ని నింపినటువంటి సోలి సురబ్జి గారికి, స్వర్గములు ఉన్న వారికి వారికి కృతజ్ఞత. అదేవిధంగా సెన్సార్షిప్ అండ్ ద ఫ్రెష్ ఇన్ ఇండియాకు అత్యున్నతమైనటువంటి అరుదుగా ఉన్నటువంటి గ్రంథాలను రచించి సమయ ప్రయోజన వాద్యాలను దాఖలు చేసి ముంబాయిలో పట 2008 అప్పుడు పోలీసులకు ఒక ప్రత్యేక శిక్షణ ఇప్పించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం లోపల ఒక పిటిషన్ కూడా వేశారు. కాబట్టి సోలి సురబ్జి గారిని చాలా వరకు గొప్ప వ్యక్తిగా చెప్పక తప్పదు. నైజీరియాలో మానవ హక్కులకు న్యాయవాదిగా ఐక్యరాజ్య సమితి తరఫున పోరాడినటువంటి గొప్ప వ్యక్తి సోలి సురబ్జి. మరి మానవ హక్కుల పరిరక్షణ ప్రోత్సాహక సంఘం చైర్మన్ గా కూడా వ్యవహరించారు. 1998-2004 మైనార్టీ పరిరక్షణ వివక్షత నిర్మూలనకు వీరు ఉపసంఘం సభ్యులుగా ఉన్నటువంటిది. ది హేగ్ లో మధ్యవర్తిత్వము న్యాయస్థానములో 2000-2006 వరకు శాశ్వత సభ్యునిగా ఉన్నటువంటి సోలి సురబ్జి గారికి, స్వర్గములు ఉన్న వారికి వారికి ప్రాధాన్యవందనములతో వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. మరి వారిని స్మరించి ఒక ఆసనాన్ని మేము ముందుస్తున్నాను. ఆక్సిజన్ కొరత ఉన్నది కాబట్టి కరోనాను జయించాలంటే ఒక ఆసనాన్ని మేము ముందుస్తున్నాను. ప్రాణాయామని ఈ విధంగా చేసి శ్వాసను పీల్చుకుంటూ వదులుతూ ఉన్నట్టయితే ఆక్సిజన్